బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్లో ఇండియాను గెలుస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టోర్నీలో వరుస విజయాలతో అద్భుతమైన ఆట తీరుతో కప్పు కొట్టి తీరతారని అంటున్న అభిమానులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి సంబంధించి అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లాగైనా ఇండియా కప్ కొట్టాల్సిందే అని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది యువ ప్లేయర్లు ఉన్నారు, వారిని అడిగి ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ రెండు టీంలకి, ఎందుకంటే రెండు టీంలు హిస్టరీలో ఫస్ట్ టైం ఒక్క లాస్ లేకుండా ఫైనల్స్కి వచ్చింది. అండ్ ఇంకోటి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మన ఇండియా టీంకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకోటి ఐపీఎల్ మనం రెగ్యులర్గా ఆడుతూనే ఉంటాం కాబట్టి T20లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫస్ట్ మనం టాస్ గెలిస్తే మ్యాక్సిమం బ్యాటింగ్ తీసుకొని మంచి స్టార్ట్ ఇచ్చినాం అనుకో, 200 ప్లేస్ కొడితే తర్వాత మన దాంట్లో బౌలింగ్ అటాక్ కూడా మంచిగా ఉంది. హర్షదీప్ సింగ్, ఇంకోటి బూమ్రా, వీళ్ళిద్దరు ఇప్పుడు టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా పవర్ ప్లేలో ఒక 2-3 వికెట్స్ తీస్తే మనం ఈజీగా గెలవచ్చు. ఇంకోటి స్పిన్నర్స్ కూడా మంచి స్పిన్నర్స్, ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా మంచి వికెట్లు తీస్తుండు, అట్లా లైన్ అండ్ లెంత్ తీసుకుంటా. కుల్దీప్ ఇంకా డేంజరస్ బౌలర్ అయిన చైనా మ్యాన్. ఇంకోటి ఇది సౌత్ ఆఫ్రికా వాళ్ళకు కూడా కష్టం జర చైనా మ్యాన్ బౌలింగ్ ఆడడం. సో మనకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఇండియా బ్యాటింగ్ డౌన్ దాకుంది, బౌలింగ్ కూడా, ఇంకోటి ఫీల్డింగ్ కూడా మంచిగా ఉంది. ఇండియా టీం మిస్ ఫీల్డింగ్ అట్లా ఏం లేకుండా, క్యాచెస్ డ్రాప్స్ ఏం లేకుండా మంచిగా ఫీల్డింగ్ ఉంది కాబట్టి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తోనే ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉంది గెలిచేది. చెప్పు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు? మంచి పర్ఫార్మెన్స్, రెండు జట్లు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, ఎట్లా ఉండవు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైమ్స్ లాగా ఇండివిజువల్ స్కోర్స్ కాకుండా లైక్ టాప్ స్కోరర్స్ ఇండియా నుంచి మళ్ళీ టాప్ స్కోర్ బౌలర్ టాప్ వికెట్ బౌలర్స్ నుంచి అట్లా కాకుండా టీమ్ మొత్తం ఆల్ మొత్తం పర్ఫామ్ చేస్తుంది యావరేజ్ పర్ఫార్మెన్స్. ఇంకా ఫస్ట్ టైం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ జరగబోతుంది, ఇండియాకి కొంచెం అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా చాలాసార్లు 2014 అట్లా సెమీస్ అట్లా క్వార్టర్ ఫైనల్స్ దానికి వచ్చినందుకు వల్ల ఇండియాకి కొంచెం బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. రెండోసారి కప్ కోసము ఇండియా, మొదటిసారి కప్ కోసం సౌత్ ఆఫ్రికా ఎదురు చూస్తుంది, ఎట్లా ఉండబోతుంది? ఆల్మోస్ట్ ఇండియా ఫైనల్ వరకు రీచ్ అయింది కాబట్టి ఇండియా డెఫినెట్లీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇండియా ప్రకారం చూస్తే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు కూడా మంచిగానే ఉన్నాయి. నాకు తెలిసి ఇండియానే ప్రతి వరల్డ్ కప్ గెలిచే అవకాశం కూడా ఉంది. టెల్ మీ అబౌట్ ద టుడేస్ మ్యాచ్. ఆజ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా హై, తో జబ్ భీ ఇండియా అగర్ టాస్ జీతి తో బ్యాటింగ్ లేనా చాయి ఔర్ అగర్ పవర్ ప్లే మే అగర్ 50-60 రన్స్ మారే తో మ్యాచ్ జీతేగా జ్యాదా పర్సంటేజ్ బఢ్ జాయేగా ఔర్ ఆపోజిట్ టీమ్ కే పవర్ ప్లే మే కమ్ సే కమ్ 2-3 వికెట్స్ లియే తో ఔర్ భీ బఢ్ జా సక్తా ఇండియా ఔర్ నజదీక్ హో జాతీ వరల్డ్ కప్ జీతనే కో. మేరా ఫేవరెట్ ప్లేయర్ హై విరాట్ కోహ్లీ, ఉస్కో ఫార్మ్ మే ఆనా బహుత్ జరూరీ పడేగా, అగర్ వో అచ్చా స్కోర్ మారా తో ఇండియాకు బహుత్ ఫరక్ పడ్ సక్తా. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసినట్టయితే ఈరోజు జరిగే మ్యాచ్లో కూడా ఇండియా గెలవాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లోనే మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా మధుతో మహేష్ న్యూస్ హైదరాబాద్.